ఈ వీడియోలో మనం ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ అనే లెసన్లో అంటే సోషల్లో సెకండ్ లెసన్ ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ అనే లెసన్లో సెకండ్ పార్ట్ చూద్దాం ఓకేనా నేను ఇదివరకు చెప్పినట్టు దీంట్లో ప్రతి కాన్సెప్ట్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే చాలా ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది అట్లానే ఫస్ట్ వీడియో ఫార్టీ మినిట్స్ పడితే ఆ ఫార్టీ మినిట్స్ మీరు జాగ్రత్తగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఐ అప్రిషియేటిడ్ అండ్ మీకు ఆ వీడియోలో అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి అనే విషయం మీద ఒక క్లారిటీ వచ్చిండి సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే దాన్ని నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం ఎంతవరకు వీలైతే అంతవరకు చెప్పుకుందాం ఓకే ఈ వీడియోలో మనం ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్ ఈ సబ్ హెడ్డింగ్ పేరు ఇక్కడ ఏమి ఇస్తున్నాడు అంటే ఇఫ్ యూ గో ఓవర్ టు టేబుల్ వన్ అగెయిన్ యూ విల్ నోటీస్ వన్ కామన్ థింగ్ మనం టేబుల్ వన్ చూసాం టేబుల్ వన్లో ఏం చూసామంటే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్కి ఏమేమి డెవలప్మెంటల్ గోల్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఉంటాయని చూసాం ఈ టేబుల్ మీకు గుర్తుండే ఉంటుంది ఇదేమో క్యాటగిరీ ఆఫ్ పర్సన్ ఒకవైపు వాళ్ళ డెవలప్మెంటల్ గోల్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఇంకోవైపు ఇది మనం ఆల్రెడీ చూసాం ఈ టేబుల్ మొత్తాన్ని చూస్తే మనకి ఏమీ అర్థమవుతుందో ఇప్పుడు మనం అనలైజ్ చేసుకుందాం ఓకేనా అందరికీ కామన్గా ఉన్న ఒక విషయం ఉంది ఓకేనా అదేంటంటే ఇన్కమ్ వాట్ పీపుల్ డిజైర్ ఆర్ రెగ్యులర్ వర్క్ బెటర్ వేజెస్ అండ్ డీసెంట్ ప్రైస్ ఫర్ దే క్రాప్స్ ఆర్ అదర్ ప్రొడక్ట్స్ దట్ దే ప్రొడ్యూస్ ఇన్ అదర్ వర్డ్స్ దే వాంట్ మోర్ ఇన్కమ్ అంటే రెగ్యులర్ వర్క్ కావాలి రెగ్యులర్గా పని కావాలి బెటర్ వేజెస్ కావాలి అంటే ఎక్కువ ఇన్కమ్ కావాలి అండ్ డీసెంట్ ప్రైస్ ఫర్ దే క్రాప్స్ ఫార్మర్స్కి అయితే వాళ్ళు పండించిన పంటలకి సరైన ధర రావాలి ఓకేనా మంచి ధర రావాలి ఇవన్నీ చూస్తే మనకేం అవుతుంది ఇవన్నీ రిలేటెడ్గా ఉన్నది మనీకే అంటే ఇన్కమ్కి అందరికీ ఎక్కువ ఇన్కమ్ కావాలి సో ఇన్ అదర్ వర్డ్స్ దే వాంట్ మోర్ ఇన్కమ్ అందరికీ కామన్గా ఉన్న గోల్ ఏంటి ఇన్కమ్ అనేది మనకు అర్థమవుతుంది ఓకేనా నెక్స్ట్ బిసైడ్ సీకింగ్ మోర్ ఇన్కమ్ వన్ వే ఆర్ ద అదర్ పీపుల్ ఆల్సో సీక్ థింగ్స్ లైక్ ఈక్వల్ ట్రీట్మెంట్ ఫ్రీడమ్ సెక్యూరిటీ అండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్ దెర్ ఈస్ డిస్క్రిమినేషన్ ఆల్ దిస్ ఆర్ ఇంపార్టెంట్ గోల్స్ అంటే బిసైడ్ సీకింగ్ ఇన్కమ్ ఇన్కమ్ కోరుకుంటున్నారు అందరూ ఇన్కమ్ కోరుకుంటున్నారు ఆ ఇన్కమ్ కాకుండా ఇంకొన్ని గోల్స్ అందరికీ కామన్గా ఉన్నాయి అవేంటి అంటే ఈక్వల్ ట్రీట్మెంట్ అందరూ ఈక్వల్గా చూడాలి అనేది అందరూ కోరుకుంటారు ఫ్రీడమ్ ఫ్రీడమ్ తను ఏమని ఏం చేయాలనుకుంటున్నాడో అది చేసే ఫ్రీడమ్ ఉండాలని అందరు కోరుకుంటారు నెక్స్ట్ ది సెక్యూరిటీ సేఫ్టీ సెక్యూరిటీ అందరూ కోరుకుంటారు నువ్వు కోరుకుంటావు నేను కోరుకుంటా అందరు కోరుకుంటారు నెక్స్ట్ ది రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్ ప్రతి ఒక్క ఎవరికీ నచ్చదు మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడినా ప్రవర్తించిన సో ప్రతి ఒక్కళ్ళు రెస్పెక్ట్ని కోరుకుంటారు ఓకే సో ఇవన్నీ ఇన్కమ్ ఈక్వల్ ట్రీట్మెంట్ ఫ్రీడమ్ సెక్యూరిటీ అండ్ రెస్పెక్ట్ అందరికీ కామన్గా ఉన్న గోల్స్ ఓకే దేర్ ఇసెంట్ డిస్క్రిమినేషన్ ఎవరన్నా వాళ్ళని తక్కువగా చూసిన అంటే వేరుగా చూసిన ఈక్వల్గా కాకుండా వీళ్ళు డిఫరెంట్ అన్నట్టు చూసిన ఎవరికైనా బాధ వస్తుంది ఓకేనా ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ గోల్స్ ఇన్కమ్తో పాటు ఇవి కూడా ఇంపార్టెంటే ఇన్ ఫ్యాక్ట్ ఇన్ సమ్ కేసెస్ దే ఆర్ దేర్ దీస్ మే బీ మోర్ ఇంపార్టెంట్ దాన్ మోర్ ఇన్కమ్ ఆర్ మోర్ కన్సంప్షన్ బికాస్ మెటీరియల్ గూడ్స్ ఆర్ నాట్ ఆల్ దట్ యూ నీడ్ టు లివ్ అంటే ఇప్పుడేం చెప్పాను ఇన్కమ్తో పాటు ఈక్వల్ ట్రీట్మెంట్ ఫ్రీడమ్ సెక్యూరిటీ అండ్ రెస్పెక్ట్ ఇవన్నీ కావాలి అని చెప్పాను ఇవన్నీ ఇంపార్టెంటే అని చెప్పాను కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం ఇన్కమ్ కంటే కూడా ఇవే చాలా ఇంపార్టెంట్గా కన్సిడర్ చేస్తాము ఎందుకంటే మోర్ కన్జంప్షన్ మెటీరియల్ గూడ్స్ ఆర్ నాట్ ఆల్ దట్ యూ టు లివ్ లాస్ట్ పాయింట్ మీరు బాగా నోట్ చేసుకోవాలి మెటీరియల్ గూడ్స్ ఆర్ నాట్ ఆల్ దట్ యూ టు లివ్ మెటీరియల్ గూడ్స్ అంటే వస్తువులు వస్తువులు ఉంటే సరిపోదు డబ్బు ఉంటే సరిపోదు బతకటానికి ఇంకా చాలా ఉంటాయి లైఫ్లో ఓకే సో మెటీరియల్ గూడ్స్ ఆర్ నాట్ ఆల్ నీట్ లివ్ వస్తువులు డబ్బు ఉంటే మాత్రం సరిపోదు లైఫ్లో ఇంకా లైఫ్లో చాలా విషయాలు ఉన్నాయి ఇంపార్టెంట్ విషయాలు అని చెప్తున్నారు ఓకే నెక్స్ట్ ది మనీ ఆర్ మెటీరియల్ థింగ్స్ దట్ కెన్ దట్ వన్ కెన్ బై విత్ ఇట్ ఆర్ వన్ ఫ్యాక్టర్ ఆన్ విచ్ ఆర్ లైఫ్ డిపెండ్స్ మనీ ఓకేనా డబ్బు ఇంకా డబ్బుతో కొనుగొనిగే వస్తువులు ఉంటాయి కదా అది లైఫ్ లైఫ్లో మనం డిపెండ్ అయ్యే కొంత పార్ట్ మాత్రమే ఓకేనా ఇంకా చాలా వాటి మీద మనం డిపెండ్ అవుతాం ఓకే బట్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ నాన్ మెటీరియల్ థింగ్స్ మెన్షన్ డబో నీ ఇందా చెప్పిన నాన్ మెటీరియల్ థింగ్స్ ఫ్రీడమ్ అనేది మీరు డబ్బుతో కొనలేరు దేంతో కొనలేరు కానీ అది కూడా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఈక్వాలిటీ డిస్క్రిమినేషన్ లేకుండా ఉండడం ఇవన్నీ లైఫ్లో చాలా ఇంపార్టెంటే కానీ వాటిని డబ్బుతో కొనలేము ఓకేనా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది వాటి మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఆబ్వియస్ యూ ఇదంతా చెప్పినా కూడా మీకు అర్థం కాకపోతే దెన్ జస్ట్ థింక్ ఆఫ్ ద రోల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ యువర్ లైఫ్ మీ ఫ్రెండ్స్ యొక్క రోల్ ఏంటి మీ లైఫ్లో జీవితంలో అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఉన్నాడంటే మనం వాళ్ళ నుంచి ఏమన్నా బెనిఫిట్ కోరుకుంటామా ఏం లేదు జస్ట్ వాళ్ళతో ఉండాలి వాళ్ళతో ఉంటే మనం హ్యాపీగా ఉంటాం జస్ట్ అంతే తప్పితే ఫ్రెండ్స్ నుంచి ఏది బెనిఫిట్ కోరుకోం ఒకవేళ మనం బెనిఫిట్ కోరుకుంటున్నామంటే అది ఫ్రెండ్షిప్ే కాదు అది ఒక బిజినెస్ అయిపోయింది సో ఫ్రెండ్షిప్లో మనం వాళ్ళ నుంచి తీసుకునే మానిటరీ బెనిఫిట్స్ ఏముండో కానీ వాళ్ళ దగ్గర ఉంటే మనం హ్యాపీగా ఉంటాం ఓకే అట్లానే లైఫ్లో మనీ కాకుండా చాలా విషయాలు ఉన్నాయని చెప్తున్నారు ఓకే సిమిలర్లీ దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ ఆర్ నాట్ ఈజీలీ మెజర్డ్ బట్ దే మీన్ ఎ లాట్ టు అర్ లైఫ్స్ అంటే ఇట్లానే డబ్బుని మనం కొలవగలుగుతాం లెక్కేయగలుగుతాం కానీ ఇట్లా కొలవలేనివి లేనివి చాలా ఉన్నాయి లైఫ్లో కానీ అవి కూడా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ వాటిని మనం కొలవలేకపోయినా లెక్క పెట్టలేకపోయినా కూడా అవి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు నేను ఈ లెసన్ స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో ఈ లెసన్ అనేది మీకు జస్ట్ ఏదో సోషల్ చదివాము మార్క్స్ తెచ్చుకోవాలి రాయాలి అన్నట్టు కాదు లైఫ్కి సంబంధించిన చాలా విషయాలని టీచ్ చేస్తుంది ఓకేనా అందుకని ఎండింగ్ వరకు జాగ్రత్తగా వినమని చెప్పాను సో వినే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ ఏంటి అంటే దేర్ ఫోర్ ఇట్ విల్ బీ రాంగ్ టు కంక్లూడ్ దట్ వాట్ కెనాట్ బి మెజర్డ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనకు అర్థమైంది ఏంటంటే లైఫ్ లైఫ్లో టూ పార్ట్స్ ఉంటాయి ఒకటి మనీ ఇంకా మనీతో కొనగలి కొనగలిగిన వస్తువులు ఓకే నెక్స్ట్ ఇది మనీతో కొనలేని వస్తువులు ఓకే ఈ రెండు లైఫ్లో చాలా ఇంపార్టెంటే మనీని మనీతో కొనగలిగిన వస్తువుల్ని మనం కొల కొలవగలుగుతాం అండ్ లెక్క పెట్టగలుగుతాం కూడా కానీ మనీతో కొలలేని వస్తువులు ఫ్రెండ్షిప్ ఈక్వాలిటీ జస్టిస్ ఇట్లాంటివన్నీ మనం కొలవలేము లెక్కపెట్టలేము బట్ దే ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్ సో ఈ డిస్కషన్ నుంచి మనం ఫైనల్గా కంక్లూడ్ చేయాల్సింది ఏంటి అంటే మనం లెక్క పెట్టలేనిది కొలవలేనిది ఇంపార్టెంట్ కాదు అని మనం చెప్పకూడదు ఇట్ విల్ బి రాంగ్ టు కంక్లూడ్ దట్ వాట్ కెనాట్ బి మెజర్డ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ మనం కొలవలేనిది లెక్క పెట్టలేనిది ఇంపార్టెంట్ కాదు అని మాత్రం మనం చెప్పకూడదు ఈక్వల్లీ ఇంపార్టెంట్ మనీ మనీ అను మనీతో మనం కొనగలిగిన వస్తువులు ఇంకా మనీతో మనం కొనలేని వస్తువులు లైఫ్లో చాలా ఇంపార్టెంటే ఇది ఫైనల్ కంక్లూజన్ ఓకే నెక్స్ట్ ఏంటి అంటే దీనికి ఇంకా మీకు బాగా అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాను కదా మీరు కూడా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్లో మీరు మీరు కూడా అటెండ్ అవుతారు ఇంటర్వ్యూస్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు అప్పుడు మీకు రెండు జాబ్స్లో సెలెక్ట్ అయ్యారనుకోండి ఫస్ట్ జాబ్ ఏమో మోర్ శాలరీ ఇస్తుంది కానీ ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండాలి జాబ్ సెక్యూరిటీ అస్సలు ఉండదు జాబ్ సెక్యూరిటీ అంటే ఏంటంటే జాబ్ సెక్యూరిటీ అస్సలు ఉండదు అంటే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిన్ను పీకేసేసి వెళ్ళిపో నిన్ను నుంచి స్సామని చెప్పేయచ్చు సో దాన్ని జాబ్ సెక్యూరిటీ లేకపోవటం అంటారు నో ఫెసిలిటీస్ ఫర్ ఫ్యామిలీ ఇంకా ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ అని అట్లాంటి ఫెసిలిటీస్ ఏమీ వాళ్ళు ప్రొవైడ్ చేయరు నెక్స్ట్ ది లెస్ గ్రోత్ అండ్ లెర్నింగ్ ఆపర్చునిటీ నీకు ఎప్పుడైనా ఇంకా ఆ లెవెల్లోనే ఉంటావు ఇంకా పైకి వెళ్ళటానికి పై లెవెల్కి వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఓకే మీరు కొత్తగా నేర్చుకునేది కూడా ఉండదు అట్లాంటి జాబ్ ఒకటి వచ్చింది సెకండ్ జాబ్ ఏమొచ్చిందంటే మీకు లెస్ శాలరీ అంటే ఈ ఫస్ట్ జాబ్తో కంపేర్ చేసుకుంటే తక్కువ శాలరీ ఉంది కానీ ఫ్యామిలీకి దగ్గరగా ఉండొచ్చు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అంటే మిమ్మల్ని ఎవరు పీకేయరు మీరు కావాలంటే మీరే రిటైర్ అవ్వాలి కానీ ఎవరూ మిమ్మల్ని తీసేయరు జాబ్లో నుంచి ఫైర్ చేయరు గుడ్ ఫెసిలిటీస్ ఉంటాయి ఫ్యామిలీకి క్వార్టర్స్ ఇస్తారు ఇన్సూరెన్స్ ఇస్తారు హెల్త్ పాలసీస్ ఇస్తారు అన్నీ ఇస్తారు అండ్ మోర్ గ్రోత్ అండ్ లెర్నింగ్ ఆపర్చునిటీ నీ శక్తి కొలది నువ్వు ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ని ఆ కంపెనీ ఆ జాబ్ మీకు ఇస్తుంది ఇట్లా రెండు జాబ్స్ అనేవి మనకు వస్తే మీరు కొంచెం కూడా ఆలోచించకుండా ఎవరైనా జాబ్ టూకే వెళ్తానని చెప్తారు ఎందుకంటే జాబ్ వన్లో మనీ ఒకటి ఉంది ఓకే మనీ ఒక్కటి ఎక్కువ ఉంది కానీ లైఫ్లో మనీతో కొనలేని విషయాలన్నీ తక్కువ ఉన్నాయి దీంట్లో గ్రోత్ ఉండదు లెర్నింగ్ ఆపర్చునిటీ ఉండదు ఫ్యామిలీకి దూరంగా ఉండాలి సెక్యూరిటీ ఉండదు ఫ్యామిలీకి ఫెసిలిటీస్ ఉండవు హెల్త్ ఫెసిలిటీస్ ఇట్లాంటివి ఏమీ ఉండవు సో దాన్ని ఎవ్వరు కన్సిడర్ చేయరు కానీ సెకండ్ జాబ్లో మనీ తక్కువ ఉన్నా కూడా ఫ్యామిలీకి దగ్గరగా ఉండొచ్చు గ్రోత్ ఆపర్చునిటీ లెర్నింగ్ ఆపర్చునిటీ ఉంటుంది సెక్యూరిటీ ఉండిద్ది ఇంకా ఫ్యామిలీకి మనకి గుడ్ ఫెసిలిటీస్ ఉంటాయి ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఎవరైనా జాబ్ టూకి వెళ్తారు సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉండిద్ది ఇన్కమ్తో పాటు లైఫ్లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇన్కమ్తో పాటు ఓకే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఎగ్జాంపుల్లో ఇన్ మనీ కంటే అందరూ జాబ్ టూ తీసుకుంటున్నారంటే దానికి కారణం ఏంటి మనీ కంటే మిగతా వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం మన లైఫ్లో ఓకే ఇవ్వాలి కూడా ఇట్లా టూ జాబ్స్ వస్తే నేనైతే సెకండ్ జాబ్కి వెళ్తాను ఓకే నెక్స్ట్ నెక్స్ట్ది సిమిలర్లీ ఫర్ డెవలప్మెంట్ పీపుల్ ఎట్ మిక్స్ ఆఫ్ గోల్స్ ఇట్లా ఇప్పుడు వరకు మనం ఏదో ఒక్క గోలే ఉండదు అందరికీ ఐ మీన్ ఇప్పుడు నాకుందనుకోండి నాకు ఒక్క గోలే ఉండదు నాకు చాలా గోల్స్ ఉంటాయి ఒకటేమో మంచి ఇన్కమ్ నెక్స్ట్ ఈక్వాలిటీ ఫ్రీడమ్ సెక్యూరిటీ ఇట్లా వాళ్ళు ఏమంటున్నారంటే పీపుల్ ఎట్ మిక్స్ ఆఫ్ గోల్స్ పీపుల్కి మిక్స్ ఆఫ్ గోల్స్ ఉంటాయి అంటే చాలా గోల్స్ ఉంటాయి ఒక్క గోల్ మాత్రమే ఉండదు इट इस ट्रू दट इफ वुम आर्ंगेज इन पेड वर्क द फैमिल इनकम इंक्रीजेस एंड दे इन हाउस हो सोसईटी इंक्रीजेस इफ् देर इज रेस्पेक्ट फर् उमेन देर् वु बी मोर्ष षेरिंग ऑफ हाउस वर्क अंड ग्रेटर ऐक्सपे आफ् उमेन वर्किंग अवट ए सेफ अं सक्यूर एनवालाव मोर उमेन टू टेकअप ए वेरइटी आफ् जॉब और रन ए बिजनेस इपड़ू मन सोसईटी में जगे सिच्युवेस चुदा ఉమెన్ కనుక అంటే ఆడవాళ్ళు కనుక పెయిడ్ వర్క్ అంటే శాలరీ ఇచ్చే వర్క్లో కనుక పనిచేస్తూ ఉంటే ఫ్యామిలీకి ఒక్క పర్సన్ ఎర్నింగ్ చేస్తూ ఉంటారు మన ఫ్యామిలీస్లో జనరల్గా ఆ ఫ్యామిలీకి ఇన్కమ్ అనేది పెరుగుతుంది ఓకే ఇన్కమ్ పెరుగుతుంది ఇంకా ఆ పనిచేసే వ్యక్తికి ఉమెన్కి డిగ్నిటీ కూడా పెరుగుతుంది ఓకేనా సొసైటీలో ఫ్యామిలీలో అందరూ ఆమెకి రెస్పెక్ట్ ఇస్తారు అండ్ ఇట్లా రెస్పెక్ట్ ఉన్నప్పుడు ఒక ఉమెన్కి రెస్పెక్ట్ ఉన్నప్పుడు హౌస్ వర్క్ ఉమెనే చేయాలి అంటే ఆడవాళ్ళే ఇంట్లో పనులన్నీ చేయాలి అనే ఒక మైండ్ సెట్ పోతుంది అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం ఇంట్లో పనుల్లో అందరూ చేసుకోవటం అందరూ చేయటం ఓన్లీ లేడీసే చేయాలి ఆడవాళ్ళే చేయాలి అనే ఫీలింగ్ పోతుంది ఓకే ఇంకా అందరూ యాక్సెప్ట్ చేస్తారు చిన్నగా ఇప్పుడు మనకు వచ్చేసింది ఆల్రెడీ అందరూ లేడీస్ బాగానే బయట పనిచేసేస్తున్నారు ఓకే ఇంకా ఏ సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ ఈ మంచి ఎన్విరాన్మెంట్ అంటే ఇప్పుడు అంత సేఫ్గా లేదు కదా ఉమెన్కి బయట కానీ మనం కనుక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ కనుక ఉమెన్కి మనం ప్రొవైడ్ చేయగలిగితే బయట తప్పకుండా వాళ్ళు ఇట్లా మంచి జాబ్స్ తీసుకుంటారు దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ వస్తాయి ఇన్కమ్ పెరుగుతుంది వాళ్ళకి రెస్పెక్ట్ పెరుగుతుంది అందరికీ మంచి డిసిప్లిన్ కూడా వస్తుంది ఓకే అండ్ వాళ్ళు మంచి జాబ్స్ చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ని కూడా వాళ్ళు రన్ చేసుకుంటూ ఉంటారు ఓకే

ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాని మీద కొన్ని క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వై డూ డిఫరెంట్ పర్సన్స్ హ్యావ్ డిఫరెంట్ నోషన్స్ ఆఫ్ డెవలప్మెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ వై ఓకే వీళ్ళు ఏం అడుగుతున్నారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డెవలప్మెంటల్ గోల్స్ ఉన్నాయి ఆస్పిరేషన్స్ ఉన్నాయి అని చెప్పుకుందాం మనకు అర్థమైంది ఆ విషయం వేరే వేరే వ్యక్తులకి వేరే వేరే డెవలప్మెంటల్ గోల్స్ అండ్ ఆస్పిరేషన్స్ అనే విషయం మనకు అర్థమైంది ఇప్పుడు ఎందుకట్లా డిఫరెంట్ డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్ ఉంటాయి పీపుల్కి అనేది క్వశ్చన్ అడుగుతున్నారు ఫస్ట్ ఆప్షన్ కరెక్టా సెకండ్ ఆప్షన్ కరెక్టా బికాస్ పీపుల్ ఆర్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉన్నారు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్ ఉన్నాయంట అది కరెక్టా లేకపోతే పీపుల్ పీపుల్ అందరూ ఒకేలాగా ఆలోచిస్తారు కానీ వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్ ఉన్నాయి అని చెప్తున్నారు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే నా ఉద్దేశం ప్రకారం సెకండ్ కరెక్ట్ పీపుల్ అందరూ డిఫరెంట్ కాదు జనరల్గా అందరూ ఒకేలాగా ఆలోచిస్తారు మ్యాక్సిమమ్ ఓకే అందరూ మనుషులే అందరూ హ్యూమన్ బీయింగ్స్ సో పీపుల్ ఆర్ నాట్ డిఫరెంట్ ఏంటి డిఫరెంట్ అంటే దాకా డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్ ఉంటాయి అంటున్నావు ఇప్పుడేమో పీపుల్ డిఫరెంట్ కాదు అంటున్నావు అంటే అక్కడ డిఫరెంట్ అంటే మీనింగ్ ఏంటంటే డిఫరెంట్ పీపుల్ అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్స్ ఫార్మర్ అనే అతను కూడా మనిషే కానీ అతనున్న లైఫ్ సిచ్యువేషన్ని బట్టి అతను ఒక డెవలప్మెంటల్ గోల్ని సెట్ చేసుకుంటాడు ఓకే సో ఒక కూలీ అదే లేబరర్ డైలీ వేజ్ లేబరర్ అతను కూడా ఒక మనిషే కానీ అతనున్న సిచ్యువేషన్ని బట్టి అతను తన డెవలప్మెంటల్ గోల్ని యాస్పిరేషన్ని సెట్ చేసుకుంటాడు కాబట్టి ఏం చెప్తామంటే బికాస్ లైఫ్ సిచ్యువేషన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డిఫరెంట్ దే హ్యావ్ డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్ సిచువేషన్స్లో ఉండటం వల్ల వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్ ఉంటూ ఉంటాయి ఓకే ఇది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే డూ దీస్ టూ సే స్టేట్మెంట్ మీన్ ద సేమ్ థింగ్ జస్ట్ ఫైర్ యువర్ ఆన్సర్ ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు ఆ రెండింటికి సేమ్ మీనింగ్ ఉంటుందా ఉందా లేదా అనేది అడుగుతున్నారు ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే పీపుల్ హ్యావ్ డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్ ఉంటాయి అని చెప్తున్నారు ఓకే ఇది కరెక్టే కరెక్టే బట్ ఇది సెకండ్ది ఈక్వలా కాదో చూద్దాం సెకండ్ది ఏంటంటే పీపుల్ హ్యావ్ కన్ఫ్లిక్టింగ్ డెవలప్మెంటల్ గోల్స్ మనం డెవలప్మెంట్ గురించి మాట్లాడుకునేటప్పుడే చెప్పుకున్నాం కొంత కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే ఒకళ్ళ డెవలప్మెంట్ అనేది ఇంకొకళ్ళకి ట్రబుల్ సమ్గా ప్రాబ్లమాటిక్గా చాలా ప్రాబ్లమాటిక్గా డిస్ట్రక్టివ్గా కూడా ఉంటాయి ఓకేనా ఇట్లా దీనికి చాలా ఎగ్జాంపుల్స్ కూడా మాట్లాడుకున్నాం ఒకళ్ళ డెవలప్మెంట్ ఇంకోళ్ళకి ప్రాబ్లమాటిక్గా ఉండటం సో దాన్నే మనం పీపుల్ హ్యావ్ కన్ఫ్లిక్టింగ్ డెవలప్మెంటల్ గోల్స్ అంటాం ఈ రెండు కరెక్ట్ సెంటెన్సెస్ అయినా దీనికి డిఫరెన్స్ ఉంది ఏమో జస్ట్ ఇద్దరి డెవలప్మెంటల్ గోల్స్ డిఫరెంట్గా ఉంటాం మీరు ఒక స్టూడెంట్కి ఎక్కువ మార్క్స్ తెచ్చుకొని మంచి జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది ఒక ఫార్మర్కి ఎక్కువ ప్రైస్ క్రాప్స్లో ఎక్కువ ప్రైస్ రావాలి అని ఉంటుంది అంటే మంచి ధరకి తను పండించిన పంట సేల్ అవ్వాలి అనుకుంటాడు రైతు వీళ్ళకి డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్ ఉన్నాయి ఓకే ఇదేం ఫస్ట్ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సెకండ్ ఏంటి అంటే అడవిలో ఆదివాసీలు నివసిస్తూ ఉన్నారు ఆదివాసీలు అంటే జస్ట్ ట్రైబల్ పీపుల్ నివసిస్తూ ఉన్నారు వాళ్ళు చిన్న చిన్న పంటలు పండించుకుంటూ ఉన్నారు అక్కడే ఒక డ్యామ్ కట్టాలి అనుకుంది గవర్నమెంట్ ఓకే అప్పుడు గవర్నమెంట్కి డెవలప్మెంట్ అంటే ఏంటి ఆ డ్యామ్ కడితే డెవలప్మెంట్ అనుకుంటుంది గవర్నమెంట్ కానీ దానివల్ల ఇక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్ డిస్ప్లేస్ అయిపోతారు అంటే వేరే ఓళ్ళకి వలస వెళ్ళిపోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆ ప్లేస్ అంతా మునిగిపోయిద్ది డ్యామ్ కడితే సో ఈ గవర్నమెంట్ యొక్క డెవలప్మెంట్ అనేది ఈ ట్రైబల్ పీపుల్కి కన్ఫ్లిక్టింగ్గా డిస్ట్రక్టివ్గా ప్రాబ్లమాటిక్గా ఉండిద్ది ఇది సెకండ్ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో ఈ రెండు థింగ్స్ సేమ్ కాదు డిఫరెంట్ ఓకే థర్డ్ క్వశ్చన్ ఏంటంటే గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ వేర్ ఫ్యాక్టర్స్ అదర్ దెన్ ఇన్కమ్ ఆర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఓకే ఇందాక మనం మాట్లాడుకున్నాం ఇన్కమ్తో పాటు లైఫ్లో మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వండి ఏ సిచ్యువేషన్స్లో అయితే మనకి మనీ కంటే కూడా ఇన్కమ్ కంటే కూడా అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా అవి మోస్ట్ ఇంపార్టెంట్గా మనం కన్సిడర్ చేస్తాము వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అని అడిగారు ఫస్ట్ది ఏంటంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేది జస్ట్ ఏదో మనకి ఎక్కువ మనీ ఇచ్చే మనీ తెప్పించే ఎడ్యుకేషన్ ఐ మీన్ సారీ ఒక జాబ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయని ఎవరో చెప్తే జస్ట్ ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి జస్ట్ ఎవరు వెళ్ళి చదువుకోరు అట్లా వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే చదువుకుంటారు ఓకే సో సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండటం అనేది అక్కడ ఎక్కువ మనీ వస్తున్నాయా రావట్లేదా దానికంటే ఇంపార్టెంట్ ఎందుకంటే నీకు నువ్వు జాయిన్ అయిన తర్వాత దాంట్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు అసలు చదవలేవు దాంట్లో డెవలప్ అవ్వలేవు జస్ట్ మనీ కోసం అయితే నడవదు మన మైండ్ అనేది హార్ట్ అనేది మనకి ఇంట్రెస్ట్ ఉంటే అవి మన హార్ట్కి దగ్గరగా ఉంటే ఆ ఎడ్యుకేషన్ స్ట్రీమ్ అనేది అప్పుడే మనం దాంట్లో సక్సెస్ అయ్యి సక్సెస్ అవ్వగలుగుతాం ఓకే సో ఎడ్యుకేషన్లో కూడా మనం మనీ కంటే దీనికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం నెక్స్ట్ది జాబ్ జాబ్ విషయంలో ఇందాక మాట్లాడుకున్నాం ఇన్కమ్ తక్కువగా ఉన్న మనకి మంచి ఫెసిలిటీస్ ఉంటాయి అదర్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తుంటే అంటే మన ఫ్యామిలీకి దగ్గరగా ఉంటూ మనకి జాబ్ సెక్యూరిటీ ఉంటూ మనకి లోనింగ్ ఆపర్చునిటీ గ్రోయింగ్ ఆపర్చునిటీ ఉంటే ఆ జాబ్ని మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం ఓకే సో జాబ్ విషయంలో కూడా ఇన్కమ్ కంటే మనం అదర్ ఆస్పెక్ట్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం నెక్స్ట్ ది మ్యారేజ్ మ్యారేజ్ విషయంలో ఒక అబ్బాయి ఐ మీన్ సమ్మన్ మీరు పెళ్లి చేసుకునే మీరు పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తికి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది కాబట్టి కాకపోతే చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి నెక్స్ట్ వ్యక్తికి తక్కువ ఇన్కమ్ అంటే యావరేజ్ ఇన్కమ్ ఉన్నా కూడా మంచి గుడ్ క్వాలిటీస్ ఉంటే ఎవరైనా యావరేజ్ ఇన్కమ్ ఉన్న గుడ్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తినే పెళ్లి చేసుకుంటారు సో ఈ మ్యారేజ్ సిచ్యువేషన్లో కూడా మనీ కంటే అదర్ ఆస్పెక్ట్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది నెక్స్ట్ది బిజినెస్ పార్ట్నర్షిప్స్ ఇది మీరు జాగ్రత్తగా వినాలి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి దానికి పార్ట్నర్స్ కావాలనుకుంటే ఎక్కువ వాళ్ళకి వాళ్ళు ఎంత మనీ పెడుతున్నారు అనే దానికంటే వాళ్ళ యాటిట్యూడ్ ఎంత ఉంది వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎవరైనా ఓకే ఇది వన్ థింగ్ నెక్స్ట్ మీకు బాగా ఉపయోగపడే విషయం ఏంటి అంటే మీరు జాబ్స్ చేయాలనుకుంటున్నారు కదా జాబ్స్లో మీకు జాబ్ ఇచ్చే వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు మీలో ఏం చూస్తారంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉంది మీరు ఎంత వర్క్ చేయగలుగుతారు అనే దానికంటే కూడా మీకు జాబ్ ఇచ్చే టైంలో మీ యాటిట్యూడ్ ఏంటి అనేది చూస్తారు ఫస్ట్ ఓకే సో యాటిట్యూడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు యాటిట్యూడ్ మంచిగా ఉంటే మీరు తప్పకుండా నేర్చుకుంటారు తప్పకుండా సక్సెస్ అవుతారు కాబట్టి ఫస్ట్ యాటిట్యూడ్ని చూస్తారు ఫస్ట్ టైం మీకు జాబ్ ఇచ్చేటప్పుడు ఓకే సో ఇవన్నీ సిచ్యువేషన్స్లో మనకి ఇన్కమ్ కంటే అదర్ ఆస్పెక్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం ఓకే ఫోర్త్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఐడియాస్ ఆఫ్ ద అబో సెక్షన్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ నేను ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ వీడియోలో చెప్పాను దీంట్లో చెప్పలేదు ఏంటంటే ఈ క్వశ్చన్స్ అన్నీ నేను డీటెయిల్డ్గా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఎగ్జామ్లో కూడా మీకు స్ట్రైట్గా టెక్స్ట్ బుక్లో ఇచ్చిన క్వశ్చన్ మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అస్సలు లేదు ఏదో కొత్త కొత్త క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అప్పటికప్పుడు మీరు ఆన్సర్ చేసే ఎబిలిటీ మీకు ఉండాలి అందుకని ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో మీకు అలవాటు కావడానికి ఇట్లా మధ్య మధ్యలో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను ఐ మీన్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఈ లెసన్లో మధ్యలో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ మీరు ఆన్సర్ రాసుకుంటూ ఉండండి బుక్లో లేకపోతే కామెంట్ సెక్షన్లో అన్న రాయండి ఇప్పుడు మీ ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది మాత్రం మీరు ఓన్గా రాయగలుగుతారు క్వశ్చన్ ఫోర్ ఎక్స్ప్లెయిన్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఐడియాస్ ఆఫ్ ద అబో సెక్షన్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ ఇన్కమ్ అండ్ అదర్ గర్ల్స్ అనే సెక్షన్ చదివాం కదా దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది మీరు మీ నోట్బుక్లో రాయండి లేకపోతే కామెంట్ ఉన్న రాయండి ఓకే సో నెక్స్ట్ దానికి వస్తే ఒక టాపిక్ అయిపోయింది ఇన్కమ్ ఇన్కమ్తో పాటు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి లైఫ్లో అనేది మనం అర్థం చేసుకున్నాం అది పక్కన పెట్టేయండి కంప్లీట్గా ఇప్పుడు కొత్త టాపిక్లోకి వద్దాం హౌ టు కంపేర్ డిఫరెంట్ థింగ్స్ రెండు వస్తువుల్ని మనం ఎట్లా కంపేర్ చేస్తాం వెన్ వీ కంపేర్ డిఫరెంట్ థింగ్స్ ది కుడ్ హ్యావ్ సిమిలారిటీస్ యాజ్ వెల్ యాజ్ డిఫరెన్సెస్ ఒక రెండు వస్తువులు మన దగ్గర ఉన్నట్లయితే వాటి మధ్య సిమిలారిటీస్ ఉంటాయి డిఫరెన్సెస్ కూడా ఉంటాయి ఓకేనా పోలికలు ఉంటాయి తేడాలు ఉంటాయి ఓకే లెటెస్ట్ లుక్ ఎట్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ క్లాస్లో స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళందరినీ కన్సిడర్ చేసుకొని మాట్లాడుకుందాం హౌ ీ కంపేర్ డిఫరెంట్ స్టూడెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టూడెంట్స్ని ఎట్లా కంపేర్ చేస్తాం వీళ్ళందరినీ కంపేర్ చేయాలి ఇద్దరిని తీసుకొని ఆ క్లాస్లో నుంచి వీళ్ళిద్దరిని కంపేర్ చేయాలంటే ఎట్లా కంపేర్ చేస్తాం చెప్పండి దే డిఫర్ ఇన్ దేర్ హైట్ హెల్త్ టాలెంట్స్ అండ్ ఇంట్రెస్ట్ ఓకే వాళ్ళ హైట్ డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్కళ్ళ హెల్త్ డిఫరెంట్ డిఫరెంట్ హెల్త్ కండిషన్స్ ఉంటాయి నెక్స్ట్ది ఒకళ్ళకి ఒక దాంట్లో టాలెంట్ ఉంటే ఇంకొకరికి ఇంకో దాంట్లో టాలెంట్ ఉండిద్ది ఒకరికి గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఇంకొకరికి మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది ఒకరికి స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది ఇట్లా చాలా విధాలుగా అందరూ చాలా డిఫరెంట్గా ఉంటారు కదా సో అట్లా అంత డిఫరెంట్గా ఉండే పీపుల్ని మనం ఎట్లా కంపేర్ చేస్తాం ఇది మన క్వశ్చన్ ఇప్పుడు ఓకే హౌ డూ వీ కంపేర్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ ద హెల్దియెస్ట్ స్టూడెంట్ మే నాట్ బి ద మోస్ట్ స్టడియస్ వన్ బాగా హెల్తీగా ఉండే స్టూడెంట్ బాగా చదువుతాడు అని చెప్పలేం ఓకే చదవకపోవచ్చు అండ్ మోస్ట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ మే నాట్ బి ద ఫ్రెండ్లియస్ట్ వన్ బాగా ఇంటెలిజెంట్గా ఉండే స్టూడెంట్ అందరితో కలిసిపోయి ఫ్రెండ్లీగా ఉండకపోవచ్చు సో హౌ డూ వీ కంపేర్ స్టూడెంట్స్ ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇంత డిఫరెంట్గా ఒక్కొక్క మనిషి ఇంత డిఫరెంట్గా ఉన్న సిచ్యువేషన్లో మనం అసలు ఎట్లా కంపేర్ చేస్తాం ఇద్దరు స్టూడెంట్ని ద క్రైటీరియన్ వి మీ యూస్ డిపెండ్స్ ఆన్ ద పర్పస్ ఫర్ పర్పస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఇప్పుడు క్వశ్చన్లోనే కంప్లీట్గా లేదు కంపేర్ చేయాలి అంటున్నావు దేనికి కంపేర్ చేస్తున్నావు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్కాలర్షిప్ ఐ మీన్ సారీ ఒక క్రికెట్ టీమ్కి సెలెక్ట్ చేస్తున్నారు అనుకోండి క్రికెట్లో ఎవరైతే బాగా ఆడగలుగుతారో టెస్ట్ చేసుకొని క్రికెట్ బాగా ఆడే వాళ్ళని ఆ టీమ్స్లో అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ స్పోర్టివ్గా హెల్దీగా ఉండే స్టూడెంట్స్ని మనం క్రికెట్ టీమ్కి సెలెక్ట్ చేస్తాం ఇక్కడ మనం తీసుకున్న థింగ్స్ ఏంటి కన్సిడర్ చేసిన విషయాలు ఏంటి వాళ్ళ క్రికెట్ బాగా వచ్చి ఉండాలి వాళ్ళు హెల్తీగా ఉండాలి అందరితో ఫ్రెండ్లీగా టీంలో మిక్స్ అయిపోయి టీమ్ని గెలిపించేటట్టు ఆడాలి ఈ మూడు విషయాల్ని మనం కంపేర్ చేసు చూసుకుంటాం దాంట్లో బెస్ట్గా ఉన్న స్టూడెంట్స్ అందరినీ తీసుకుంటాం క్రికెట్ టీం అయితే సెకండ్ది సింగర్స్ని సెలెక్ట్ చేయాలి అంటే స్కూల్లో ఏదో ఫంక్షన్ వస్తుంది దానికి పాటలు పాడాలి దానికి ఒక నలుగురు స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయాలంటే ఎట్లా సెలెక్ట్ చేస్తాం అందరికీ ఒక ఇచ్చేసి పాడమని చెప్తాం ఎవరైతే బాగా పాడతారో ఎవరి వాయిస్ అయితే బాగుండిద్దో అట్లా ఎవరికైతే మ్యూజిక్ అంటే ఆల్రెడీ మ్యూజిక్ తెలిసి వాళ్ళు మ్యూజిక్ కోచింగ్ తీసుకొని ఉన్నారో అట్లాంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేస్తాం ఇట్లా అసలు కంపారిజన్ అనేది ఒక పర్పస్ బేస్డ్ మీద మనం చేస్తూ ఉంటాం కంపారిజన్ ఒక పర్పస్సే లేకుండా కంపారిజన్ చేయడం చాలా కష్టం ఓకే ఇది మీకు అర్థమైంది ఇప్పుడు నెక్స్ట్ ఇది వి యూస్ డిఫరెంట్ క్రైటీరియా టు చూస్ ఏ స్పోర్ట్స్ టీమ్ ఏ డిబేట్ టీమ్ ఏ మ్యూజిక్ టీమ్ ఆర్ ఏ టీమ్ టు ఆర్గనైజ్ ఏ పిక్ పిక్నిక్ ఓకే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పర్పస్ అప్పుడైతే ఆ పర్పస్ని బట్టి మనం డిఫరెంట్ డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం ఓకే స్టిల్ ఇఫ్ ఫర్ సమ్ పర్పస్ వి హ్యావ్ టు చూస్ ద క్రైటీరియా ఫర్ ఆల్ రౌండ్ ప్రోగ్రెస్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద క్లాస్ ఇట్లా ఒక పర్పస్ ఏం లేదు జస్ట్ బెస్ట్ స్టూడెంట్ అవరు అంటే అన్ని విధాలుగా చదువులోనే కాదు అన్ని విధాలుగా బెస్ట్ స్టూడెంట్ ఎవరు అని మనం చూస్ చేసుకోవాలంటే ఏ విధంగా స్టూడెంట్స్ని మనం కంపేర్ చేస్తాము ఆల్ రౌండ్ ప్రోగ్రెస్ ఆల్ రౌండ్ అన్ని విధాలుగా ఏ స్టూడెంట్ బెస్ట్ అని చూస్ చేయాలంటే ఎట్లా కంపేర్ చేస్తామనేది ఆలోచించండి

చూసుకోవచ్చు సో అన్ని విధాలుగా కంపేర్ చేయటం కష్టం కాబట్టి ఇంపాసిబుల్ కాబట్టి ఇంపాసిబుల్ కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ వన్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకొని వాటి బేస్ మీద మనం అందరినీ కంపేర్ చేసి బెస్ట్ ఎవరు అని చెప్తాం ఓకే అట్లానే ఇప్పుడు స్టూడెంట్స్ నుంచి బయటికి రండి హౌ టు కంపేర్ డిఫరెంట్ కంట్రీస్ ఆర్ స్టేట్స్ వేరే వేరే దేశాలని మనం ఎట్లా కంపేర్ చేస్తూ ఉంటాం ఇప్పుడు యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డెవలప్డ్ కంట్రీ అని చెప్తున్నాం అంటే అది గొప్ప కంట్రీ అని ఇండియా అంటే డెవలపింగ్ కంట్రీ అని ఇంకొన్ని కం కంట్రీస్ నాట్ డెవలప్డ్ అని ఇట్లా చెప్తూ ఉన్నాం ఎట్లా కంపేర్ చేస్తున్నాం అసలు డిఫరెంట్ కంట్రీస్ని ఈ విధంగా ఎట్లా చెప్తున్నాం అనే దాని గురించి ఇప్పుడు నేర్చుకుందాం ఓకే ఫర్ కంపేరింగ్ డిఫరెంట్ కంట్రీస్ దర్ ఇన్కమ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాట్రిబ్యూట్స్ సో ఇట్లా కంపేర్ చేయడానికి మనం ఏదో ఒక విషయాన్ని తీసుకోవాలి ఇందాక స్టూడెంట్స్ విషయంలో బాగా చదివే విద్యార్థులు అంటే ఎక్కువ మార్క్స్ వచ్చేవాళ్ళు అనుకున్నాం అట్లానే కంట్రీస్ విషయంలో కూడా ఎక్కువ ఇన్కమ్ ఏ కంట్రీస్కి ఉంటుందో అది మంచి డెవలప్డ్ కంట్రీ అనేది మనం చెప్తున్నాం ఇన్కమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ యాట్రిబ్యూట్ ఇట్లా కంపేర్ చేయటంలో కంట్రీస్ని కంపేర్ చేయటంలో ఇది ఎందుకు తీసుకున్నాం ఇన్కమ్ అనేది అంటే కంట్రీస్ విత్ హయ్యర్ ఇన్కమ్ ఆర్ మోర్ డెవలప్డ్ దెన్ అదర్స్ విత్ లెస్ ఇన్కమ్ ఎక్కువ ఇన్కమ్ ఉన్న కంట్రీసే ఎక్కువ డెవలప్డ్ కంట్రీస్ ఓకే దిస్ ఈజ్ డన్ ఆన్ ద అండర్స్టాండింగ్ దట్ మోర్ ఇన్కమ్ మీన్స్ మోర్ ఆఫ్ ఆల్ థింగ్స్ దట్ హ్యూమన్ బీయింగ్స్ నీడ్ అంటే హ్యూమన్కి అవసరమయ్యే బేసిక్ నీడ్స్ ఏంటి కూడు గూడు గుడ్డ అంటారు కదా కూడు అంటే ఫుడ్ గూడు అంటే ఇల్లు గుడ్డ అంటే క్లోతింగ్ అంటే బట్టలు ఇట్లా ఈ బేసిక్ నీడ్స్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇట్లా ఈ నీడ్స్ అన్నీ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతాయి ఎక్కువ ఇన్కమ్ అం ఎక్కువ ఇన్కమ్ ఉంటే ఈ నీడ్స్ అన్నీ బాగా ఫుల్ఫిల్ అవుతాయి ఓకే ఈ అండర్స్టాండింగ్తో ఎక్కువ ఇన్కమ్ ఎవరికి ఉంటే వాళ్ళు ఎక్కువ డెవలప్డ్ అని చెప్తున్నారు అర్థమైందా ఈ విషయం ఎక్కువ మనీ ఉంటే మీ దగ్గర మీకు కావాల్సిన నీడ్స్ అన్నీ మీరు సాటిస్ఫై చేసుకోగలుగుతారు ఆ మనీతో ఓకే సో ఎక్కువ మనీ ఉంటే ఎక్కువ డెవలప్డ్ అని మనం అంటూ ఉంటాం జనరల్గా సో వాట్ ఎవర్ పీపుల్ లైక్ అండ్ షుడ్ హ్యావ్ దే విల్ బీ ఏబుల్ టు గెట్ విత్ గ్రేటర్ ఇన్కమ్ సో గ్రేటర్ ఇన్కమ్ ఇట్స్ సెల్ఫ్ ఈజ్ కన్సిడర్డ్ టు బీ వన్ ఇంపార్టెంట్ గోల్ ఇందా చెప్పుకున్నట్టే ఎక్కువ ఇన్కమ్ ఉంటే వాళ్ళకి కావాల్సిన అవసరమైన వస్తువులన్నీ వాళ్ళు కొనుక్కోగలుగుతారు కాబట్టి ఎక్కువ ఇన్కమ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ అని చెప్తున్నారు ఓకే నౌ ఇట్లా అనుకున్న తర్వాత వాట్ ఈస్ ఇన్కమ్ ఆఫ్ ఏ కంట్రీ సరే ఇప్పుడు దాకా ఏం చెప్తాం ఎక్కువ ఇన్కమ్ ఉన్న కంట్రీస్ ఎక్కువ డెవలప్డ్ అని చెప్తాం మరి అసలు ఇన్ ఒక కంట్రీ మొత్తానికి ఇన్కమ్ అంటే ఏంటి ఒక కంట్రీ మొత్తానికి ఇన్కమ్ అనగానే మనం ఏమనుకుంటామంటే ఆ కంట్రీలో ప్రతి ఒక్కళ్ళు చేసే ఇన్కమ్ అంతా యాడ్ చేస్తే టోటల్గా ఒకటి వస్తుంది కదా టోటల్ ఇన్కమ్ ఆ టోటల్ ఇన్కమ్ ఇన్కమ్ ఆఫ్ కంట్రీ అనుకుంటాం ఓకే ఇంక్యూటివ్లీ ద ఇన్కమ్ ఆఫ్ కంట్రీ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ అందరూ ఆ కంట్రీలో ఉండే వాళ్ళందరూ ఇన్కమ్ యాడ్ చేస్తే వచ్చిద్దే ఆ ఇన్కమ్ కంట్రీ ఇన్కమ్ అనుకుంటాం దిస్ గ్యూస్ అస్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ దాన్ని మనం టోటల్ ఇన్కమ్ అంటాం హవెవర్ ఫర్ కంపారిజన్ బిట్వీన్ కంట్రీస్ టోటల్ ఇన్కమ్ ఈజ్ నాట్ సచ్ ఎ యూజువల్ మెజర్ కానీ ఇది బాగానే ఉంది కానీ కంట్రీస్ని కంపేర్ చేయటానికి ఇది అంత ఉపయోగపడదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు కంట్రీస్ తీసుకోండి ఒక కంట్రీలో ఒక వ్యక్తే ఉన్నాడు ఇంకొక కంట్రీలో ఐదుగురు ఉన్నారు ఒక కంట్రీలో ఒక వ్యక్తికి అదే ఒక వ్యక్తి ఉన్న కంట్రీలో ఆ వ్యక్తికి టెన్ రూపీస్ వస్తున్నాయి ఐదుగురు ఉన్నారే ఒక కంట్రీలో దాంట్లో ఒక్కొక్కరికి టూ రూపీస్ వస్తున్నాయి ఈ టూ 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 ఫైవ్ టైమ్స్ యాడ్ చేస్తే టెన్ రూపీస్ అయింది టోటల్ ఈ కంట్రీ టోటల్ ఇన్కమ్ ఫైవ్ ఐ మీన్ టెన్ రూపీస్ నెక్స్ట్ ఈ ఒక్క వ్యక్తి ఉన్న కంట్రీ యొక్క టోటల్ ఇన్కమ్ కూడా టెన్ రూపీస్ కానీ ఈ కంట్రీలో ఫస్ట్ కంట్రీలో ఒక్క వ్యక్తి ఉన్న కంట్రీలో చూసుకుంటే ఆ ఒక్క వ్యక్తికి టెన్ రూపీస్ వస్తున్నాయి అంటే తన్ ఇన్కమ్ ఎక్కువ ఉంది కానీ సెకండ్ కంట్రీలో అంటే ఫైవ్ మెంబర్స్ ఉండి ఒక్కొక్కరికి టూ రూపీస్ వస్తున్న కంట్రీలో ఒక్కొక్కరికి టూ రూపీసే వస్తున్నాయి కాబట్టి ఈ టెన్ రూపీస్ వచ్చే వ్యక్తి కంటే వీళ్ళు తక్కువే కదా తక్కువ డెవలప్డ్ కదా వాళ్ళకి తక్కువ ఇన్కమ్ ఉంది కదా సో వీళ్ళ టోటల్ ఇన్కమ్ సేమ్ అయినా కూడా ఒక్కొక్క వ్యక్తి ఆ కంట్రీలో ఉండే ఒక్కొక్క వ్యక్తికి యావరేజ్ ఇన్కమ్ అనేది మనం కన్సిడర్ చేయాలి అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది ఒక కంట్రీలో ఒక్కొక్క వ్యక్తికి తక్కువ ఇన్కమ్ ఉన్నా కూడా ఆ కంట్రీకి ఎక్కువ పాపులేషన్ ఉందనుకోండి చాలా ఎక్కువ పాపులేషన్ ఉందనుకోండి టోటల్ ఇన్కమ్ అందరి ఇన్కమ్ యాడ్ చేస్తే చాలా ఎక్కువ అమౌంట్ మనకు కనిపిస్తుంది కానీ దాంట్లో ఒక్కొక్క వ్యక్తి తక్కువ డెవలప్ అయి ఉంటాడు ఇంకొక కంట్రీలో తక్కువ పాపులేషన్ ఉండి వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ వస్తూ ఉంటే వాళ్ళకి కూడా టోటల్ ఎక్కువ ఇన్కమ్ వస్తూనే కనిపిస్తుంది ఓకే సో కంపేర్ చేయడానికి బెస్ట్ థింగ్ ఏంటి అంటే టోటల్ ఇన్కమ్ కాకుండా యావరేజ్ ఇన్కమ్ అంటే యావరేజ్గా అంటే టోటల్ కాకుండా యావరేజ్గా ఒక్కొక్క వ్యక్తి సగటు వ్యక్తి ఆ దేశంలో ఎంత చేస్తున్నాడు అనేది మనం ఆలోచించుకోవాలి ఓకే ఆర్ పీపుల్ విన్ వన్ కంట్రీ బెటర్ ఆఫ్ దెన్ అదర్స్ ఇన్ ఏ డిఫరెంట్ కంట్రీ ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఒక కంట్రీలో ఒక్కొక్క వ్యక్తి ఉన్నాడు అతనికి టెన్ రూపీస్ వస్తున్నాయి ఇంకొక కంట్రీలో ఐదుగురు ఉన్నారు వాళ్ళ మొత్తానికి కలిసి టెన్ రూపీస్ వస్తున్నాయి కానీ ఫస్ట్ కంట్రీలో ఒక వ్యక్తికి టెన్ రూపీస్ వస్తున్నాయి సెకండ్ కంట్రీలో ఒక్కొక్క వ్యక్తికి టెన్ బై ఫైవ్ టూ రూపీసే వస్తున్నాయి ఒక్కొక్క వ్యక్తికి సగటు వ్యక్తికి టూ రూపీసే వస్తున్నాయి సో ఫస్ట్ కంట్రీలో వ్యక్తులు ఎక్కువ డెవలప్డ్ సెకండ్ కంట్రీలో ఫైవ్ మెంబర్స్ ఉన్న కంట్రీలో వ్యక్తులు తక్కువ డెవలప్డ్ అని మనం చెప్పొచ్చు ఓకే హెన్స్ వీ కంపేర్ ద యావరేజ్ ఇన్కమ్ విచ్ ఈస్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ ఇట్లా టోటల్ ఇన్కమ్ని మనం కన్సిడర్ చెయ్యము ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి యావరేజ్ ఇన్కమ్ని మనం కంపారిజన్కి వాడుకుంటూ ఉంటాం వి కంపేర్ ద యావరేజ్ ఇన్కమ్ విచ్ ఈజ్ టోటల్ ఇన్కమ్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ ఇట్లా మనం టోటల్ ఇన్కమ్ తీసుకొని దాన్ని మనం టోటల్ పాపులేషన్తో డివైడ్ చేస్తే మనకి యావరేజ్ ఇన్కమ్ వస్తుంది ఆ యావరేజ్ ఇన్కమ్నే మనం పర్ పర్ క్యాపిట ఇన్కమ్ అని కూడా అంటాం ఓకే ఇది గుర్తుపెట్టుకోండి టోటల్ ఇన్కమ్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ చేస్తే మనకి యావరేజ్ ఇన్కమ్ వస్తుంది ఆ యావరేజ్ ఇన్కమ్నే మనం పర్ క్యాపిట ఇన్కమ్ అంటాం ఓకే సో వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది ఒకటి వచ్చింది అది వరల్డ్ బ్యాంక్ అనేది మనకి ఆ ఇచ్చింది దిస్ క్రైటీరియన్ ఈజ్ యూజ్డ్ ఇన్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ బ్రాడ్ బ్రాట్ అవుట్ బై వరల్డ్ బ్యాంక్ టు క్లాసిఫై కంట్రీస్ అంటే ఇన్కమ్ యావరేజ్ ఇన్కమ్ లేదా పర్ క్యాపిటల్ ఇన్కమ్ని క్రైటీరియాగా తీసుకొని వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంకు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ని మనకి రిలీజ్ చేసింది టూ థౌజండ్ ట్వెల్వ్లో దాంట్లో కంట్రీస్ని ప్రపంచంలో ఉన్న కంట్రీస్ని మూడు పార్ట్లుగా మూడు గ్రూపులుగా విడతీసింది అది అదేంటంటే లో ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ ఫస్ట్ది ఏంటి లో ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ అవేంటి అంటే ఇన్కమ్ లెస్ దాన్ థౌజండ్ థర్టీ ఫైవ్ వన్ జీరో త్రీ ఫైవ్ యూఎస్ డాలర్స్ కంటే తక్కువ ఇన్కమ్ ఉంటే తక్కువ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే అంటే ఒక్కొక్క వ్యక్తి సంవత్సరానికి లెస్ దెన్ థౌజండ్ థర్టీ ఫైవ్ డాలర్స్ ఎర్న్ చేస్తుంటే అట్లాంటి కంట్రీస్ని లో ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ అంటాం నెక్స్ట్ది ఇన్కమ్ మోర్ దాన్ యూఎస్ డాలర్స్ ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ యూఎస్ డాలర్స్ కంటే ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేస్తుంటే సగటు వ్యక్తి అట్లాంటి కంట్రీస్ని మనం హై ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ అంటాం ఈ పింక్ కలర్తో హైలైట్ చేసిన విషయాలన్నీ కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి అవి మీరు కొంచెం గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి కొంచెం నోట్ చేసుకోండి ఓకే సో లో ఇన్గ్రమ్ లో ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ హై ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ చెప్పారు మరి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ అంటే థౌసండ్ హెండ్ థౌజండ్ అండ్ థర్టీ ఫైవ్ యుఎస్ డాలర్స్ కంటే ఎక్కువ ఉండాలి ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కంటే తక్కువ ఉండాలి అట్లాంటి కంట్రీస్ని మిడిల్ ఆర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ అంటాం ఓకే వీటి రెండింటికి మధ్యలో ఉంటుంది ఓకే ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ నెంబర్స్ వన్ థౌజండ్ థర్టీ ఫైవ్ యూఎస్ డాలర్స్ అండ్ ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ యూఎస్ డాలర్స్ అంటే లెస్ దాన్ డెకే డెగో ఇండియా కేమ్ ఇన్ ద క్యాంట్రీ క్యాటగిరీ ఆఫ్ లో ఇన్కమ్ కంట్రీస్ అంటే ఒక పదేళ్ల క్రితం ఇండియా అనేది లో ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్లా లిస్ట్లో ఉండేది అంటే సగటు వ్యక్తి సంవత్సరానికి లెస్ దెన్ వన్ థౌజండ్ అండ్ థర్టీ ఫైవ్ యూఎస్ డాలర్స్ కంటే తక్కువ రన్ చేస్తూ ఉండేవాడు కానీ నవ్ ఇట్ ఫాల్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కానీ ఇప్పుడు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్లో అది మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ కేటగిరీలోకి వచ్చింది ఇన్ ఇండియా అనేది ఓకే సో చిన్నగా మనం డెవలప్ అవుతున్నాం యాజ్ పర్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా రోజ్ ఫాస్టర్ దాన్ దట్ ఆఫ్ మెనీ కంట్రీస్ ఇట్ ఇట్స్ పొజిషన్ ఇంప్రూవ్డ్ ఇట్లా పర్ క్యాపిటల్ అనేది పెరుపుకుంటూ వచ్చింది కాబట్టి దాని పొజిషన్ అనేది లో ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ నుంచి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్కి వచ్చింది ఓకే వైల్ యావరేజెస్ ఆర్ యూజ్ ఫర్ కంపారిజన్ దే ఆల్సో హై డిస్పారిటీస్ ఈ యావరేజ్ ఇన్కమ్ని మనం కంపారిజన్కి వాడుతున్నాం ఇది టోటల్ ఇన్కమ్ కంటే ఇదే బెటర్ అని మనం ఇందాక అర్థం చేసుకున్నాం యావరేజెస్ అనేవి మనం కంపారిజన్కి వాడుతున్నా కూడా దాంట్లో కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంది అదేంటంటే ఇందాక నేను చెప్పిన టేబుల్ ఉందే ఆ టేబుల్ లాంటిదే ఇప్పుడు ఇంకో టేబుల్ ఉంది ఐ మీన్ మీకు టేబుల్ గీయకుండా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక కంట్రీలో ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి ఏమో టెన్ రూపీస్ వస్తున్నాయి రెండో కంట్రీలో ఐదుగురు ఉన్నారు ఒక్కొక్కరికి టూ రూపీస్ వస్తుంది టోటల్గా టెన్ రూపీస్ వస్తుంది అని అట్లానే ఇక్కడ కూడా ఒక టేబుల్ ఇచ్చారు టూ కంట్రీస్ దాంట్లో ఒక్కొక్క వ్యక్తి ఒక ఇన్కమ్ ఏంటి యావరేజ్ ఇన్కమ్ ఏంటి అని చూస్తే కంట్రీ ఏలో 9,500 థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక వ్యక్తికి టెన్ థౌజండ్ ఇంకో వ్యక్తికి 10,000 ఇంకో వ్యక్తికి ఇం టెన్ టూ హండ్రెడ్ ఇంకో వ్యక్తికి ఇట్లా ఐదుగురు వ్యక్తులకి ఇట్లా వాళ్ళ వాళ్ళ ఇన్కమ్స్ ఇట్లా ఉన్నాయి ఓకే వీటన్నిటికి యావరేజ్ కడితే అంటే నైన్ ప్లస్ టెన్ ప్లస్ నైన్ ప్లస్ టెన్ ప్లస్ టెన్ ఇవన్నీ యాడ్ చేసి బై ఎంతమంది ఉన్నారు పాపులేషన్ ఎంత ఫైవ్ బై ఫైవ్ చేస్తే యావరేజ్ ఎంత వస్తుంది టెన్ థౌజండ్ వస్తుంది అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ టెన్ థౌసండ్ వస్తుంది కంట్రీ బి కంట్రీ బిలో ఎట్లా ఉందంటే ఫస్ట్ వ్యక్తికి ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇన్కమ్ సెకండ్ వ్యక్తికి ఫైవ్ హండ్రెడ్ ఉంది థర్డ్ వ్యక్తికి ఫైవ్ హండ్రెడ్ ఫోర్త్ వ్యక్తికి ఫైవ్ హండ్రెడ్ కానీ ఫిఫ్త్ వ్యక్తికి ఫార్టీ ఎయిట్ థౌజండ్ రూపీస్ ఉంది ఓకే ఇప్పుడు దీనికి ఎవరేజ్ కడితే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ అంతా ఫైవ్ పీపుల్ ఉన్నారు కాబట్టి ఫైవ్ ఇవన్నీ యాడ్ చేసి డివైడెడ్ బై ఫైవ్ చేస్తే మనకి ఫైనల్గా ఏమవుతుంది అంటే టెన్ థౌసండే వస్తుంది కానీ ఈ రెండు కంట్రీస్లో ఏ కంట్రీ బెటర్ అని మీరు అంటారు చెప్పండి ఫస్ట్ కంట్రీలో అందరి ఇన్కమ్స్ నియర్లీ టెన్ థౌజండ్ దగ్గరికే ఉన్నాయి ఓకే యావరేజ్ టెన్ థౌజండ్లే కనిపించింది సో యావరేజ్ అనేది ఒక్కొక్క సగటు వ్యక్తిని కంట్రీ ఏలో రిప్రజెంట్ చేస్తుంది అర్థమైందని నేను చెప్పింది వీళ్ళందరి ఇన్కమ్స్ కంట్రీలో కంట్రీ ఏలో ఉండే ప్రతి వ్యక్తి యొక్క ఇన్కమ్ నియర్లీ టెన్ థౌజండ్ ఉంది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే టెన్ థౌసండ్కి దగ్గరే కదా నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే టెన్ థౌసండ్కి దగ్గరే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే టెన్ థౌసండ్కి దగ్గరే ఇది టెన్ థౌసండ్ అండ్ టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అన్న టెన్ థౌసండ్కి దగ్గరలోనే ఉంది సో ఇక్కడ కంట్రీ ఏలో మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ లేదా యావరేజ్ ఇన్కమ్ చూసుకుంటే టెన్ థౌసండ్ ఉంది ఆ టెన్ థౌజండ్ అనేది సగటు వ్యక్తి యొక్క ఇన్కమ్ని రిప్రజెంట్ చేస్తుంది పర్ఫెక్ట్గా ఎందుకంటే వీళ్ళందరి ఇన్కమ్స్ టెన్ థౌజండ్కి దగ్గరగానే ఉన్నాయి యారేజ్ కూడా దగ్గరగా టెన్ థౌజండే వచ్చింది కానీ కంట్రీ బిలో చూసినట్లయితే చాలామందికి చాలా తక్కువ ఇన్కమ్ ఉంది ఒక్క వ్యక్తికి మాత్రం చాలా ఎక్కువ ఇన్కమ్ ఉంది చాలామందికి తక్కువ ఇన్కమ్ ఉంది కానీ ఒక్క వ్యక్తికి మాత్రం చాలా ఎక్కువ ఇన్కమ్ ఉంది కానీ ఇక్కడ మనకి యావరేజ్ టెన్ థౌసండే వచ్చింది ఈ రెండు కంట్రీస్కి మనకి యావరేజ్ సేమ్ ఉంది ఈ రెండు ఈక్వల్లీ డెవలప్డ్ అని మనం చెప్పకూడదు ఎందుకంటే ఈ కంట్రీ బీలో చాలామంది పేదోళ్ళు ఉన్నారు పూర్ పీపుల్ ఉన్నారు కొంతమంది చాలా కొంతమంది రిచ్ పీపుల్ ఉన్నారు ఆ టోటల్ మనకి యావరేజ్ చూసుకుంటే మనకి మంచిగానే వస్తుంది కానీ వీట్ రిచ్ పీపుల్కి పూర్ పీపుల్కి చాలా డిస్టెన్స్ ఉంది ఈ పూర్ పీపుల్ అంతా చాలా తక్కువ డెవలప్డ్ వీళ్ళేమో విపరీతంగా డెవలప్డ్ ఓకే దీన్ని బట్టి మనకి మనకేమర్థమవుతుందంటే వైల్ యావరేజెస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ కంపారిజన్ దే ఆల్సో హైట్ డిస్పారిటీస్ ఇక్కడ కంట్రీ బిలో మనకి రిచ్ పీపుల్కి పూర్ పీపుల్కి డిస్పారిటీ ఉన్నా కూడా ఈ యావరేజ్ అనేది ఆ డిస్పారిటీని హైట్ చేస్తుంది మనకి యావరేజ్ ఒక్కటి చూస్తే మనకు అర్థం కాదు ఇక్కడ డిస్పారిటీ ఉంది రిచ్ పీపుల్కి పూర్ పీపుల్కి డిస్పారిటీ ఉంది అనే విషయం మనకు అర్థం కాదు ఓకే సో ఈ టేబుల్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటి వైల్ యావరేజెస్ ఆర్ యూజ్ ఫర్ కంపారిజన్ దే ఆల్సో హైట్ డిస్పారిటీస్ ఓకే నెక్స్ట్ ది దీన్ని అంటే ఇందాక చూసిన టేబుల్ని మళ్ళీ ఈ పిక్చర్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫస్ట్ కంట్రీ ఏలో అందరికీ ఈక్వల్ ఈక్వల్గా ఉంది ఇన్కమ్ అనేది సో వాళ్ళకున్న ఫెసిలిటీస్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి ఓకే కంట్రీ విత్ నో రిచ్ అండ్ నో పూర్ రిచ్ పీపుల్ ఉండరు పూర్ పీపుల్ ఉండరు ఓకే కంట్రీ విత్ రిచ్ అండ్ పూర్ సెకండ్ కంట్రీ బిలో ఎట్లా ఉంది ఒకళ్ళకేమో ఎక్కువ ఇన్కమ్ ఉంది విపరీతమైన ఇన్కమ్ ఉంది మిగతా వాళ్ళకేమో చాలా తక్కువ ఇన్కమ్ ఉంది సో ఈ చేర్స్ ఏం రిప్రజెంట్ చేస్తే వాళ్ళకు ఉండే ఫెసిలిటీస్ బాగా ఎక్కువ ఇన్కమ్ ఉన్నాడేమో చాలా విపరీతంగా చాలా ఎక్కువ ఫెసిలిటీస్ యూస్ చేసుకుంటూ ఉంటాడు ఇంకా మిగతా వాళ్ళందరూ ఆ తక్కువ ఫెసిలిటీస్లోనే అడ్జస్ట్ అవుతూ ఉంటారు సో హెన్స్ వైల్ యావరేజ్ ఇన్కమ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ కంపారిజన్ ఇట్ డస్ నాట్ టెల్ హౌ ఇన్కమ్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ పీపుల్ ఇన్కమ్ అనేది ఎట్లా డిస్ట్రిబ్యూట్ అయ్యింది అనేది చెప్పదు యావరేజ్ ఇన్కమ్ అనేది ఇందాక మనకు అర్థమైంది ఆ విషయం ఓకే గివ్ త్రీ ఎగ్జాంపుల్స్ వేర్ అన్ యావరేజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ కంపేరింగ్ సిచ్యువేషన్స్ అదర్ దెన్ వాట్ ఈస్ గివెన్ హియర్ ఇట్లా కంట్రీస్ని కంపేర్ చేయటంలోనే కాకుండా ఇంకా ఏ ఏ విషయాల్లో మనం యావరేజ్ని కంపేర్ చేసుకుంటూ ఉంటాం యావరేజ్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం కంపేర్ చేయడానికి అనేది అడుగుతున్నారు ఓకే యావరేజ్ మార్క్స్ ఎంత వచ్చినాయి క్లాస్లో అనేది ఒకటి సో ఇప్పుడు నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేనేం ప్రిపేర్ అవ్వట్లేదు అప్పటికప్పుడు చెప్తున్నాను క్లాస్లో యావరేజ్ మార్క్స్ చూసుకుంటూ ఉంటారు కదా టీచర్స్ యావరేజ్గా ప్రతి ఒక్కరికి ఎంత వచ్చినాయి అనేది నెక్స్ట్ది సిజిపిఏ సిజిపిఏ ఉంది కదా మీకు అంటే జీపీఏ గ్రేడ్ పాయింట్స్ యావరేజ్ గ్రేడ్ పాయింట్స్ కూడా ఫస్ట్ ప్రతి సబ్జెక్టులో టెన్ వచ్చినాయా నైన్ వచ్చినాయా అట్లా చూసుకుంటూ ఉంటారు అవన్నీ వచ్చిన తర్వాత టోటల్గా యాడ్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్తో డివైడ్ చేస్తారు సో సిజిపిఏలో కూడా మనం యావరేజ్ యావరేజ్ అనే కాన్సెప్ట్ని వాడుతూ ఉంటాం ఓకే మీరు ఒక టెస్ట్ తీసుకున్నారనుకోండి ఏదో ఒక టెస్ట్ తీసుకుంటే ఆ టెస్ట్లో ఒక్కొక్క క్వశ్చన్ని మీరు ఎంత టైంలో సాల్వ్ చేశారు అనే దాన్ని మనం యావరేజ్ టైంతో రిప్రజెంట్ చేస్తాం అంటే మీకు టెన్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి వన్ అవర్ పడితే యావరేజ్ యావరేజ్ స్పీడ్ ఎంత అంటే మీది సిక్స్టీ బై టెన్ సిక్స్ సిక్స్ మినిట్స్ పర్ వన్ క్వశ్చన్ అని చెప్తాం దీంట్లో కూడా మనం యావరేజ్ అనే కాన్సెప్ట్ వాడతాం ఇట్లా అని చాలా సిచ్యువేషన్స్లో మనం యావరేజ్ అనే కాన్సెప్ట్ని వాడుతూ ఉంటాం ఓకే వడ్ యూ థింక్ యావరేజ్ ఇన్కమ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్రైటీరియన్ ఫర్ డెవలప్మెంట్ ఇది ఆల్రెడీ మనం డిస్ డిస్కస్ చేసింది యావరేజ్ ఇన్కమ్ అనేది డెవలప్మెంట్కి ఇంపార్టెంట్ క్రైటీరియన్ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు యావరేజ్ అనేది సరే యావరేజ్ ఇన్కమ్ అనేది ఎక్కువ యావరేజ్ ఇన్కమ్ ఉంటే వాళ్ళ పీపుల్కి ఆ కంట్రీలో ఉండే పీపుల్కి ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా మీనింగ్ ఫెసిలిటీస్ వాళ్ళ అవసరాలు మీట్ అవుతున్నాయి అనే కదా మీనింగ్ కాబట్టి ఎక్కువ ఇన్కమ్ అనేది ఎక్కువ యావరేజ్ ఇన్కమ్ అనేది డెవలప్మెంట్కి ఒక క్రైటీరియా అని చెప్పేసి మనం చెప్పొచ్చు సో థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే సపోజ్ రికార్డ్స్ షో దట్ ద దవరేజ్ ఇన్కమ్ ఇన్ ఎ కంట్రీ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ ఓవర్ ఎ పీరియడ్ ఫ్రమ్ దిస్ క్యాన్ మీ కంక్లూడ్ దట్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద ఎకనామీ హ్యావ్ బికమ్ బెటర్ ఇల్స్ట్రేట్ యువర్ ఆన్సర్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే ఒక కంట్రీ యొక్క యావరేజ్ ఇన్కమ్ పెరుగుతూ వస్తుందంట ఉండే కొంది పెరుగుతూ ఉంది ఆ పెరుగుతూ ఉంటే మనం కన్ఫామ్గా చెప్పేవచ్చా ఆ కంట్రీలో ఉండే ప్రతి వ్యక్తి డెవలప్ అవుతున్నాడని మనం చెప్పొచ్చా అని అడిగితే చెప్పలేము ఎందుకంటే ఇందాకే ఒక ఎగ్జాంపుల్ చూసాం కొంతమంది వెనకబడిపోతూ ఇంకొంతమంది బాగా రిచ్ అయిపోతూ ఉన్నా కూడా మనకి యావరేజ్ ఇన్కమ్ కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అవుతున్నట్టే కనిపిస్తుంది కానీ వీళ్ళ మధ్య డిఫరెన్స్ పెరిగిపోతుంది ఒకళ్ళు ఏమో లో లెవెల్కే ఉంటున్నారు ఇంకొళ్ళు ఏమో బాగా రిచ్ అయిపోతూ ఉన్నారు అప్పుడు మనకి యావరేజ్ ఇన్కమ్ పెరుగుతున్నట్టే కనిపిస్తుంది కానీ వీకర్ సెక్షన్స్ పూర్ పీపుల్ పూర్గానే ఉంటున్నారు రిచ్ పీపుల్ ఇంకా రిచ్గా మారిపోతూ ఉన్నారు ఓకే సో యావరేజ్ ఇన్కమ్ పెరుగుతుందని చెప్పేసి కంట్రీలో ప్రతి వ్యక్తి బాగా డెవలప్ అయిపోతున్నాడు అని మనం కన్ఫామ్గా చెప్పలేము ఓకే ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే ఫ్రమ్ ద టెక్స్ట్ ఫైండ్ అవుట్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ లెవెల్ ఆఫ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ యాజ్ పర్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఇందాకే చెప్పా వాళ్ళు టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు అందుకని ఈ క్వశ్చన్ అడిగారు మిడ్ లో ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ అంటే థౌజండ్ థర్టీనా థౌజండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ డాలర్స్ కంటే తక్కువ ఇన్కమ్ ఉంటే వాటిని మనం మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ అంటాం ఇంకా టూ థౌజండ్ ట్వెల్వ్ సిక్స్ హండ్రెడ్ కంటే ఎక్కువ ఉంటే ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ కంటే ఇన్కమ్ ఎక్కువ ఉంటే అట్లాంటి కంట్రీస్ని మనం హై ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ అంటాం సో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ యొక్క రేంజ్ ఎట్లా ఉంటుంది ఇన్కమ్ లెవెల్ ఎట్లా ఉంటుంది అని ఈ క్వశ్చన్ అడిగారు వన్ థౌజండ్ థర్టీన్కి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి మధ్యలో ఉంటుంది సింపుల్ ఆన్సర్ ఓకే వన్ థౌజండ్ థర్టీన్ డాలర్స్కి ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్కి మధ్యలో కనుక యావరేజ్ ఇన్కమ్ ఉంటే అట్లాంటి కంట్రీస్ని మనం మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ అంటాము ఓకే ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి అంటే రైట్ ఎ పారాగ్రాఫ్ ఆన్ యోర్ నోషన్ ఆఫ్ వాట్ ఇండియా షుడ్ డూ ఆర్ అచీవ్ టు బికమ్ ఎ డెవలప్డ్ కంట్రీ సో అందరికీ నచ్చే విషయం దీనికి మాత్రం మీరు ఆన్సర్ చేస్తే చూడాలన్నది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీ ఆన్సర్స్ అన్నీ చదవటం ఈ విషయం మాత్రం తప్పకుండా వీలైతే కామెంట్ సెక్షన్లో రాయండి ఇండియా ఇండియా అనేది డెవలప్ డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే ఏం చెయ్యాలి ఏం ఎచ్చివ్ చేస్తే డెవలప్డ్ కంట్రీ అవుద్ది మీ ఐడియాస్ ఏంటో చెప్పండి ఓకేనా నాకున్న ఐడియాస్ ఏంటి అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు తెలిసిన విషయం ఏంటి అంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేది జస్ట్ మార్కులు అనే దాని మీద ఫిక్స్ అయిపోయింది ప్రస్తుతానికి అది తీసేసి హ్యూమన్ వాల్యూస్ని విలువల్ని ఎడ్యుకేషన్ని కూడా ఇంకా బాగా చెప్పాలి అంటే ఏదో మార్క్స్ కోసం అని కాకుండా వాళ్ళు అర్థం చేసుకునేటట్టు వాళ్ళు ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు దాన్ని రియల్ లైఫ్కి అప్లై చేసి రియల్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని స్టూడెంట్స్ సాల్వ్ చేసేటట్టు ఎడ్యుకేషన్ కనుక డెవలప్ అవ్వగలిగితే ఇంకా మార్క్స్ విషయము కాకుండా పిల్లల్లో మంచి క్వాలిటీస్ని కనుక ఎడ్యుకేషన్ పెట్టగలిగితే ఇప్పుడు కాకపోతే కొన్నాళ్ళకైనా ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీ తప్పకుండా అవుతుంది ఇది నా ఆలోచన ఓకే సో మీ ఐడియాస్ ఏంటి మీ ఐడియాస్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నా కోసం రాయండి ఓకేనా తప్పకుండా చదువుతాను ప్రతి ఒక్కళ్ళ కామెంట్ సో ఇంతటితో ఈ ఈ వీడియో ఆపేద్దాం నాకు బాగా చేస్తుంది బాగా ఇంతసేపు చెప్పేటప్పటికీ సో ఈ వీడియో ఆపేద్దాం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ మీకు క్లియర్గా అర్థమైని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా ఆన్సర్ చేస్తాను ఓకే ఈ వీడియో మీకు మ ఉపయోగపడింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం సోషల్ వీడియోస్ కోసం మ్యాథ్స్ వీడియోస్ కోసం ఫిజికల్ సైన్సెస్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ